ఏ పని కోసం దేవుడు నిన్ను పిలిచినా నీ ద్వారా సంకల్పం జరుగుతుందా లేదా అని ఒక్కటి ఆలోచించుకోవాలి. అది చిన్నదా పెద్దదా పక్కన పెట్టేసి దేవుడు నియమించాడంటే అది నువ్వు చేయడమే గొప్పది. మరలా చెప్తున్నాను, దేవుడు నిన్ను ఎందులో నియమిస్తాడో అది చేయడమే దేవుని దృష్టికి గొప్పది. అందుకే గొప్ప బహుమతులు వస్తాయి. ఒక పెద్ద మాట చెప్పేస్తాను, పెద్ద పని చేస్తే పెద్ద బహుమతి, చిన్న పని చేస్తే చిన్న బహుమతి కాదు. దేవుడు చెప్పిన పని నమ్మకంగా చేస్తే పెద్ద బహుమతి, అది చిన్న పని అయినా సరే గొప్ప బహుమతి. దేవుడు నిన్ను ఎందుకు వాడుకోవాలని పుట్టించాడో అది చేస్తూ పోతే అది చిన్నదైనా సరే పరలోకంలో గొప్ప మహిమనిస్తుంది నీకు.